రాష్ట్రంలో ఉచిత ఇసుక అవసరానికే తప్ప అమ్మకానికి కాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక విధానంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మంత్రులు ఎమ్మెల్యేలకు గట్టి సందేశం పంపారు. ఉచిత ఇసుక విధానం తాత్కాలికం కాదని శాశ్వతమని తేల్చి చెప్పారు. మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, అధికారాన్ని తలకెక్కించుకోవద్దని సూచించిన సీఎం కొత్త విషయాలు నేర్చుకోవాలని, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాల్సిందేనని మరోసారి స్పష్టం చేశారు. భూహక్కు చట్టం రద్దుపై జరిగిన చర్చలో ఆడపిల్లకు పసుపు కుంకుమ కింద ఇచ్చే ఆస్తిని జిరాక్స్ పత్రాల రూపంలో ఇచ్చే దుస్థితి జగన్ కల్పించారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి ఆసక్తిగా ఉన్న వైసీపీ అనే భూతం భయం పోలేదని చంద్రబాబు సహచర అమాత్యులతో అన్నారు. జగన్ అనే భూతాన్ని సీసాలో బంధించేశామనే విషయాన్ని ప్రచారం చేద్దామని మంత్రులు బదులిచ్చారు. స్వేచ్ఛగా బతుకుతున్నామనే భావనలోకి ప్రజలు వచ్చారని, వారి అంచనాలను మన పనితీరుతో అందుకోవాలని చంద్రబాబు సూచించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దును అసెంబ్లీలో పెడదామని, ఇది ఎంత ప్రమాదకరమో అసెంబ్లీలో చర్చ జరగాలని సూచించారు. ఈ నెల 22 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయన్న సీఎం సమావేశాల్లో శ్వేతపత్రాలపై చర్చిద్దామని చెప్పారు. వివిధ శాఖలకు సంబంధించిన క్షేత్రస్థాయి సమాచారం ఇవ్వడంలో అధికారులు ఇంకా నిదానంగా ఉన్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాకినాడలో ద్వారంపూడి బియ్యం అక్రమాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. సమగ్ర దర్యాప్తు జరగాలని నాదెండ్ల మనోహర్ అడగగా, వచ్చే మంత్రివర్గ సమావేశానికల్లా ఏం చేద్దామనే దానిపై విధి విధానాలతో రావాలని నిర్ణయించారు. 1 ఆగస్టున ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీలో పాల్గొందామని పిలుపునిచ్చారు. 100 అన్న క్యాంటీన్లైనా 1 ఆగస్టులో ప్రారంభిద్దామని సీఎం అన్నారు.